ఇంత గొడవ జరిగినా కూడా మీరు ఒకసారి అసలు అక్కడ ఏంటి పోలవరంలో ఏం జరుగుతుంది అని ఈ మధ్యకాలంలో మీరు అక్కడికి వెళ్ళిన పాపాన పోలేదు ఏముంది డ్రర్ మనం హెలికాప్టర్ వేసిన అక్కడికి వెళ్ళొచ్చు మీరు మీకు హెలికాప్టర్ ఎప్పుడు అందుబాటులో ఉంటుంది విమానం అందుబాటులో ఉంటుంది రాజమండ్రి వెళ్ళైనా సరే వెళ్ళొచ్చు మరి ఎందుకనో మరి ఎక్కువగా గృహానికే పరిమితం అవుతున్నారు మరి ఇటువంటి జీవనాడైన పోలవరం అక్షయపాత్ర లాంటి పోలవరాన్ని మీద కూడా కొంచెం మీరు కాస్త శ్రద్ధ ఎక్కువ చూపెట్టి ఆ ప్రాజెక్ట్ త్వరగా అయ్యేలాగా అలాగే రేపు మరి అట్ ది ఎర్లియస్ట్ మరి ప్రధానమంత్రి గారిని ఫైనాన్స్ మినిస్టర్ గారిని మీరు కూడా కలిసి బుగ్గన్ గారు కష్టపడుతున్నారు కానీ ఆయన స్టామినా సరిపోదు మీ స్టామినా చాలా అవసరం ఎలాగ మీరు కన్విన్స్ చేసి గతం గత ఏదో అపోజిషన్లో ఉన్నప్పుడు మాట్లాడేమయ్యా తప్పైపోయింది మాకు కనీసం ఇదిగో 47,000 ఏదో ఒప్పుకున్నారని చెప్పి పేపర్లో వచ్చింది మరి అంతవరకు నిజం సరే ఏదోటి ముందు ఆ 47,000కి ఆ కన్విన్స్ చేసుకుని దాన్ని ఒప్పించి దీన్ని మంత్రి గారు స్టేట్మెంట్ ఇస్తే వాటర్ రాదు కదా మంత్రి గారు ఇచ్చారు ఈ నెక్స్ట్ ఇయర్ డిసెంబర్ కల్లా పరుగులు ఎత్తిస్తాం వాటరు అడుగు మీటర్ కూడా తగ్గదని చెప్పి చెప్పారు ఫైన్ బట్ ఎలాగవుతుంది ప్రాజెక్టు అసలు మీకు ఫైనాన్షియల్గా డబ్బులు ఎంత ఇస్తారో క్లారిటీ లేదు మీరు పెడతానికి బడ్జెట్లో ప్రొవిజన్ లేదు అప్పు ఎంత తీసుకురాగలరో ఆల్రెడీ బ్రిమ్లో ఉంది అప్పు తేగలరో లేదో తెలీదు మరి ఈ పరిస్థితుల్లో దీని మీద క్లారిటీ లేకుండా ఓ పక్క మీరేమో 22లో ఇస్తూ ఉంటారు ఈయనేమో 21 డిసెంబర్లోనే ఇస్తూ ఉంటారు బట్ తేల్చుకోవాల్సింది ఇప్పుడు మనం కేంద్రాన్ని ఒప్పించి మీ స్థాయి సరిపోతుందనే అనుకుంటున్నాం ఎందుకంటే మరి 28 మంది ఎంపీలు ఉన్నారు మన పార్టీకి సరే ఇక్కడ 151 ఇంకా వాళ్ళు వచ్చి రాని ఎమ్మెల్యేలు ఇంకొక 6 7 ఉన్నారు అంటే సుమారు 160 మంది ఎమ్మెల్యేలు మీకు ఉన్నారు బీభత్సమైన బలం ఉంది సో కాబట్టి ఫస్ట్ ఫోకస్ ఆన్ గెట్టింగ్ ది ఫండ్స్ ఫర్ పోలవరం అండ్ ఫోకస్ ఆన్ కంప్లీషన్ ఆఫ్ పోలవరం ఇది మానేసి విగ్రహం పెడతాను విగ్రహం విషయం మంచిదే రాజశేఖర రెడ్డి గారు ఈస్ ఎ టాల్ లీడర్ ఈస్ ఎ గ్రేట్ మ్యాన్ బట్ విగ్రహం విషయంలో ముఖ్యమంత్రి గారు కాస్త నిగ్రహం వహించకపోతే ప్రజల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది ఎందుకు ఇంత అలా చెప్తున్నానంటే ఈ కన్ఫ్యూజన్లో ప్రజలుంటే ఈ విగ్రహాలు కోలేంట్రా బాబు అంటున్నారు అంటే రాజశేఖర రెడ్డి గారిని అత్యంత ప్రేమతో అభిమానించే వాళ్ళు కూడా అరే అసలు ముందు ఈ పోలవరం సంఘం తేల్చండిరా బాబు అది ఏమవుతుందో లేదో ఓ పక్క రైతుల ఆందోళనలో ఓ పక్క రైతు సంఘాలు వడ్డే సోమనాథేశ్వరరావు ఇంకెంతోమంది పెద్దలు ఆ విజయవాడలో ఈ ఎత్తు తగ్గిపోతుందన్న భయంతో ఉన్నారు నిజంగా కూడా దాని మీద పూర్తి క్లారిటీ ఇవ్వట్లేదు సరే నో డౌట్ ఓవర్ ఏ పీరియడే ఫిల్ చేయాలి ఒక 3 సీజన్లు అవసరం 3 సీజన్లో ఫస్ట్ సీజన్కి అంటే 2 సంవత్సరాల టైమే పడుతుంది రేపు స్టార్ట్ అయ్యే సీజన్కి 41.15 ఫిల్ చేసి ఎందుకంటే ప్రాజెక్ట్ లెవెల్ మొత్తం ఒకేసారి ఫిల్ చేయకూడదు రూల్స్ ప్రకారం కూడా బట్ 41.5కి సరిపడే ల్యాండ్ మేము ముందు ఎక్వైర్ చేస్తాం 6 నెలల తర్వాత బ్యాలెన్స్ ఎక్వైర్ చేస్తామంటే 6 నెలల్లో డబ్బు రాకపోతే ఇప్పటి నుంచే మనం ఒకేసారి ఎక్వైర్ చేస్తాం 6 నెలల ముందు ఎక్వైర్ వచ్చిన నష్టం ఏమీ లేదు ఇంత విశాల భారతదేశంలో ఎంతో అద్భుతమైన ప్రాజెక్టుకి ఒక రాష్ట్రం మొత్తం రూపురేఖలు మార్చేసే ఈ ప్రాజెక్టుకి ధనం సమకూర్చుకోవడం అంత కష్టం కాదు వాళ్ళని కన్విన్స్ చేయండి కేంద్ర ప్రభుత్వాన్ని కన్విన్స్ చేయండి కరెక్ట్గా కన్విన్స్ చేస్తే 100కి 100% పని జరుగుతుంది మనకు డబ్బులు వస్తాయి దాని మీద ఫోకస్ చేసిన తర్వాత మీ డబ్బులు మీరు కూడా మరి అభివృద్ధి శూన్యమైన ప్రజలందరూ అంటున్నారు సంక్షేమాన్ని ఖర్చు పెడుతున్నారు కాస్త అభివృద్ధి చేసి రాష్ట్రం కొంచెం సర్ప్లస్ వచ్చేలాగా చేసి కట్టండి పెద్ద విగ్రహం తప్పే ఉంది అంతేగాని తవ్వుతున్నాం అంటే ఈ క్లారిటీ ఏమీ లేకుండా మొన్న జోహార్ అని ఒక సినిమా చూడటం జరిగింది ఏదో చిన్న బడ్జెట్ సినిమా ఆ సినిమాలో ఇదే కాన్సెప్ట్ మరి మీరు ఆ సినిమా చూస్తే ఇటువంటి ప్రయత్నం ఇది మంచి టైంలో కరెక్ట్ కాదేమో అనుకుంటారు ఎందుకంటే ప్రజల్ని డైవర్ట్ చేయడానికి ఇలాగే ఆ ముఖ్యమంత్రి వారి తండ్రి గారి ఒక పెద్ద విగ్రహాన్ని ప్రతిష్ఠించడానికి ప్రయత్నం జరిగినట్టు ఒక సినిమాలో మనం చూశాం కమ్మత్తుగా ఇప్పుడు ఈ పోలవరం ప్రాజెక్ట్ సంగతి పక్కన పెట్టి ప్రాజెక్ట్ హైట్ గురించి మాట్లాడటం మానేసి
గత ముఖ్యమంత్రి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నో డౌట్ ఆయన సమయంలోనే అది స్టార్ట్ అయ్యింది గతంలో 1941 నుంచి అనుకున్నప్పటికీ హీ డిజర్వ్స్ ఆల్ ద క్రెడిట్ బట్ దిస్ ఈస్ నాట్ ద రైట్ టైం మై డియర్ చీఫ్ మినిస్టర్ సార్ దిస్ ఈస్ నాట్ ద రైట్ టైం కాబట్టి కాస్త సమయం మనం పాటించి ఎత్తు అనుకున్న ఎత్తు కన్నా 196 టీఎంసీలు స్టోరేజ్ అల్టిమేట్గా 1.5 ఇయర్లో మనం అచీవ్ అవ్వాలి బట్ దానికి సంబంధించిన ల్యాండ్ ఎక్విజిషన్ అంతా మనం ఇప్పుడే కంప్లీట్ చేసుకోవాలి పోలవరం ప్రాజెక్ట్ని టాప్ 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 ప్రయారిటీగా దయచేసి పెట్టుకోండి ప్రయారిటీ అంటే ఇటువంటి వాటి మీద పెట్టాలి కానీ మనం ఓట్ల కోసం లేదంటే కమిషన్ల కోసం